వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ స్పెషల్ డిబేట్. కమలానంద భారతి గారు, అంటే ఇక్కడ రెండు మూడు రాజకీయ కోణాలలో కూడా రమణ దీక్షితుల గారి కామెంట్స్ అనేటటువంటి సంచలనం సృష్టిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలు దృష్టిలో పెట్టుకొనే ఈ కామెంట్స్ చేయడము, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అనేటటువంటిది జరిగిందంటని చెప్పి ప్రతిపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. మీరు ఎలా అభిప్రాయపడతారు ఈ సంఘటన పైన? అవును, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిందండి. వీరికి తిరిగి మరలా ప్రధాన అర్చకత్వాన్ని అప్పగిస్తామని చెప్పి ప్రభుత్వంలోకి రాగా ఎన్నికలకు ముందే వాగ్దానం చేసి ఉన్నారు. కానీ తర్వాత ఇప్పటి వరకు తర్వాత వారిని ప్రధాన సలహాదారుగాను ఏదో పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు పూర్తిగా వారికి ప్రధాన అర్చకులుగా అక్కడ ఆ స్థానాన్ని వారికి అప్పచెప్పారు. కాబట్టి సందర్భము పరిస్థితులు చూసినప్పుడు రాజకీయ లబ్ధి కొరకే ఈ రకంగా వీళ్ళు వ్యవహరించారు అని అనుకోవటంలో ఏమీ తప్పు లేదు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానము అర్చకులు ఈ విధంగా రాజకీయ నాయకుల్ని కలవటం అనేటువంటిది ఉండకూడదండి, ఆగిపోవాలి. ఇది భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడవాలి తప్ప వాళ్ళు అదేదో ఉద్యోగం లాగా వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వస్తే కోట్లాది మంది హిందూ సమాజం వాళ్ళు వెనక నిలబడుతుంది. అంతేకాని ఈ రకంగా చేయటం మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా, నేను ఇప్పుడే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మిగతా పార్టీల వాళ్ళు కూడా రాజకీయం చేయకూడదు. బీజేపీతో సహా ఎవరు కూడా మాట్లాడటానికి వీల్లేదు. దానికి ఒక వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఆగమ చూడండి, గతంలో చిన్న మార్పు చేయాలన్న ఆగమ శాస్త్ర పండితులు చాలా స్పష్టంగా వాళ్ళ విధానాన్ని ఖచ్చితంగా చెప్పి ఏ మార్పు చేయాలనో ఒప్పుకునే వాళ్ళు కారు. ఇప్పుడు చూడండి అక్కడ ఏమేమి మార్పులు జరుగుతున్నాయో మొత్తం అన్నిటికీ అందరూ అన్నిటికీ ఒప్పేసుకుంటున్నారు. ఇప్పుడు శాస్త్రాలన్నీ అటకెక్కిపోయినాయా? అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒక శ్లోకం చెప్పేసేది, అప్పుడు దానికి అంగీకారం చెప్పేది, మీకు కానీ ఇష్టం లేకపోతే ఇంకొక శ్లోకం చెప్పేది, కాబట్టి చేయకూడదు చెప్పేది, అంటే మీ ఇష్టమా? ఇప్పుడు ఐవేఆర్ కృష్ణారావు గారు ఉన్నప్పుడు రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమంది పదే పదే వస్తూ ఉంటారు, కొంతమంది అక్కడ దగ్గర దగ్గరగా ఉండేవాళ్ళు 3 రోజులు 4 రోజులకి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఆ జిల్లాలో చుట్టుపక్కల. వాళ్ళు మామూలుగా 4 మాడ వీధుల్లో దర్శనం చేసుకొని అది ప్రదక్షిణ చేసి పోయేవాళ్ళు కూడా ఉంటారు కొద్దిమంది. వాళ్ళ కోసం ఆ పక్కన ఎత్తైనటువంటి ఒక వేదిక లాగా ఏర్పాటు చేసి ప్రాకారం బయట కోనేరు దగ్గర అక్కడి నుంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పోయేదానికి ఏర్పాటు చేస్తామంటే ఆగమశాస్త్రం ఒప్పుకోదన్నారు. ఒకప్పుడు పోర్టు నుంచి కన్వేయర్ బెల్ట్ లో వస్తువులు లోపలికి తీసుకురావాలంటే దానికి ఒప్పుకోమన్నారు. రద్దీని తప్పించడానికి లోపల నుంచి నిచ్చెన ఇనుప నిచ్చెన పెట్టి మెట్లు పెడతామంటే దానికి ఒప్పుకోమన్నారు. అనేక విషయాల్లో స్పష్టంగా ఆగమశాస్త్ర పండితులు అక్కడ తమ అభ్యంతరాన్ని చెప్పి దాన్ని నెగ్గించుకున్నప్పుడు ఈరోజు కొన్ని వేల సంవత్సరాల నుంచో వందల సంవత్సరాల నుంచో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొన్ని కోట్ల మంది ఎన్నో వందల కోట్ల మంది దర్శనం చేసుకుంటారు. వాళ్ళెవ్వరికీ ఎండ తగలలేదు, వాళ్ళెవ్వరికీ వర్షం రాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎందుకు పైన అంతా రేకులు వేశారండి, ప్లాస్టిక్ రేకులు మొత్తం చుట్టూరు దేవాలయం చుట్టూరు రేకులు వేయాల్సిన అవసరం ఏంటి? మొత్తం లోపల ధ్వజస్తంభం దగ్గర నుంచి అదంతా రేకులు వేసి కట్టేశారు, వెలుతురే పడకుండా, సూర్యరశ్మి తగలకుండా. అంటే ఇప్పుడు ఆగమ శాస్త్రం మీకు అడ్డం రాలేదా? అనుకూల ఆగమం కాబట్టి మీ ఇష్టం, మీకు అనుకూలమైతే కాబట్టి. ఇట్లాంటి ఒక ఎవరికి శాస్త్రం పట్ల కానీ లేకపోతే దేవుడు దైవము మతము ధర్మము విశ్వాసం ఇవేవి లేవండి. ప్రతి ఒక్కడికి పొట్టాత్రము ఉద్యోగము స్టేటస్, నా గుర్తింపు ఏంది, నేను ఎవరు పక్షాన ఉన్నాను, నా పక్షాన ఎవరున్నారు, ఈ రకమైనటువంటి లౌకిక ప్రపంచంలో కలిసిపోయారు తప్ప ఆ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పడున్నాము ఈ చాలు ఈ జీవితానికి భావించుకునే స్థితి లేదు. స్వామిజీ లౌకికమైన జీవనానికి అలవాటు పడిపోయారు. స్వామిజీ అన్యమత ప్రచారం జరగడం లేదు, హిందూ సమాజానికి శాపగ్రస్తం ఇది. స్వామిజీ అన్యమత ప్రచారం జరగడం లేదు అనే కామెంట్ పై ఎలా స్పందిస్తారు మీరు? ఏమంటారు, అన్యమత ప్రచారం జరగడం లేదు, తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో ఆధీనంలో అన్యమత ప్రచారం జరగడం లేదు అనే ఒక కామెంట్ చేశారు, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఈయనకి ఏం తెలుసు, జరిగింది జరగలేదు ఆయన పోయి చూశాడా? మారిపోయిందండి, బాలాజీ నగర్ కాలనీలో అన్యమత ప్రచారం జరుగుతుంటే పట్టుకున్నారు, బాలాజీ నగర్ నుంచి వాళ్ళని అక్కడి నుంచి దించారు కిందకి.
అదేవిధంగా అక్కడికి వచ్చి పాస్టర్లు ప్రార్థన చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎవరెవరు టీటీడీలో ఉద్యోగస్తులు చర్చిలకు పోతుంటారో లైవ్ వీడియోలు తీసి ఈ రోజున సోషల్ మీడియాలో పెట్టారు. ఇన్ని జరుగుతూ ఉండగా అక్కడ జరగట్లేదంటే మీ ఎదురుగా వచ్చి చేరు కదా, అంటే వీళ్ళ ఉద్దేశం అక్కడ వీళ్ళ ఇల్లు ఉంటుంది అక్కడ అక్కడికి వచ్చి చేయాలనే, లేదా దేవస్థానం ముందుకు వచ్చి చేయాలనే. ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు అసలు మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేది. ఏమీ జరగలేదని చెప్పి చెప్పటం అంటే ధర్మానికి ద్రోహం చేయడం. ఎవరైనా శాశ్వతం కాదు, పోయేవాళ్ళే. కానీ పోయేటప్పుడు ధర్మానికి ద్రోహం చేసిన పాపం ఉంది, ఆ పాపం మూటగట్టుకుని పోకూడదు. ఏం పని లేక చెప్పారా ఆ రోజున అక్కడ మత ప్రచారం జరిగిందని? రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అలా జరిగిందన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమి ఆయన ఏమి దాచిపెట్టుకోలే, ఆయన నిజాయితీగా ఎంక్వైరీ చేయించారు. అక్కడ ఏం జరిగిందో బయట పెట్టారు. మీరు సమర్థించాల్సిన అవసరం లే. కాబట్టి అయిన దానికి కాని దానికి మీ వ్యక్తిగత ప్రయోజనానికి, వ్యక్తిగత స్వార్థానికి, వ్యక్తిగత ఆకాంక్షలకు హిందువుల మనోభావాలని, హిందూ ధర్మాన్ని బలిపెట్టేటువంటి అధికారం మీకు లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాన్ని అభినందించండి, మేము అభినందిస్తాం. ఆ రోజు మనం ఏది డిమాండ్ చేసామో అది చేశారు. ఇది వాళ్ళ గురించి కాదు, ప్రభుత్వానికి సంబంధించి కాదు. మీరు పేలవంగా ఇది పర్సనల్ ప్రాబ్లం అని అప్పుడు అనుకున్నాం, అసలు పర్సనాలిటీయే ప్రాబ్లం అని ఇప్పుడు కనపడుతుంది. మీ వ్యక్తిత్వమే లోపం, మీ వ్యక్తిత్వమే బలహీనం. మీ స్వామి రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. రాధా మనోహర్ దాస్ గారు, వెల్కమ్ టు మా న్యూస్. వెల్కమ్, సంతోషం. గత 2 సంవత్సరాల సంధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 180 దేవాలయాలపై వివిధ రకాల దాడులు జరిగాయి. అయినా కానీ ప్రపంచానికే కీర్తికీటమైనటువంటి తిరుమల ప్రధాన అర్చకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విష్ణుతో పోల్చడాన్ని మీరు ఎలా భావిస్తారు? అంటే శాస్త్రపరంగా రాజును విష్ణువుతో పోల్చడం అనేది సమంజసమే. కానీ రాజు ఎలా ఉండాలి? ఓ 2 ఉదాహరణలు మీకు చెప్పాలి. మరి మనకి తిరుమల విషయమే తీసుకుంటే, ఎందరో రాజులు వారి వారి పరిపాలనలో తిరుమల స్వామివారికి ఎన్నో నగలు, ఎన్నో మాన్యాలు సమర్పించారు. ఇవ్వడం మాత్రమే జరిగేది. అది ఏ దేవాలయమైనా రాజులు ఇస్తూ ఉండేవారు. మరి మనకు తెలుసు, ఇంతకు ముందుదా, అంతకు ముందుదా, ఇప్పుడున్నదా, ఏం చేస్తూ ఉన్నారు మనకు తెలుసు. నిన్నెవరో ఫేస్బుక్లో ఎక్కడో పెట్టారు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రోజు 800 మంది వెళ్తున్నారు, ఆ డబ్బులు ఏమవుతున్నాయి, ఏమన్నా లెక్క పత్రం ఉందా? ఇది వాళ్ళు అడిగారు. ఇది ఒక పాయింట్. అలాగే మనం అందరూ అన్నమయ్య సినిమా చూసిన వాళ్ళమే. సాల్వ నరసింహ భూపతి తనని కీర్తించమన్నప్పుడు అన్నమయ్య చెప్తాడు, నరహరి నామాన్ని కీర్తించిన నోటితో నేను నరులను కీర్తించను, శ్లాఘించను. అలాగే కాంచి వరదరాజ పెరుమాళ్, నన్ను వస్తుందా ఏదో ఫోన్ వచ్చింది, వరదరాజు స్వామి వారి దగ్గర ఉండే ఒక ఆలవారు యదోక్తకారి పెరుమాళ్ అని ఇప్పటికీ ఆ ఆలయం ఉంది. ఆ చరిత్ర మీరు చూసుకోవచ్చు. అక్కడ ఉండే రాజు తనను కీర్తించమని అడిగినప్పుడు ఆయన ఇదే సమాధానం చెబుతారు. చెబితే ఆ రాజు కోపం వస్తుంది, నువ్వు వదిలి వెళ్ళిపో అంటాడు. ఆయన భగవంతుడితో సహా వెళ్ళిపోతాడు అనుకోండి, మళ్ళీ వస్తాడు ఆ రాజు తప్పు తెలుసుకున్న తర్వాత. ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే, ఇందాకే మన కమలానంద స్వామి వారు చెప్పారు, ఏ పార్టీ వాళ్ళు రాజకీయం చేయకూడదు, ఇంక్లూడ్, ఆయన ఆ పదం కూడా వాడారు. ఎస్ వెంకటరమణ శర్మ గారు చెప్పండి. రాజకీయాలకు దూరంగా ఈ సనాతనమైనటువంటి ధర్మాలు ఉండాలి అంటనంటే, అటు ధర్మశాసనాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనాదిగా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర చూస్తే అండి, అప్పుడు పూర్వకాలంలో రాజుల కాలంలో వారు చెప్పినట్టు, రాధామనోహర దాస్ స్వామి వారు చెప్పినట్టు, శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కానీ తర్వాత స్వతంత్రం వచ్చాక, అంటే బ్రిటిష్ సమయంలో కానీ స్వతంత్రం వచ్చాక కానీ
అక్కడ ఏ ముఖ్యమంత్రి అయినా ఆ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని చాలా ముఖ్యమంత్రులు చాలా మంది కూడా ఒక సేవకులుగానే భావించారు. వెంకటేశ్వర స్వామి విషయంలో మనం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి, భక్తి శ్రద్ధలతో ఒక సేవకుడిగా మాత్రమే ఆ వెంకటేశ్వర స్వామిని పిలవాలి, వెంకటేశ్వర స్వామి కైకర్యాలు పాల్గొనాలని భావించారు. అక్కడి ప్రధాన అర్చకులు గాని కార్యనిర్వహణ అధికారులు గాని ప్రధానంగా మనం అందరం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి పివిఆర్ కె ప్రసాద్ గారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు అక్కడ, భక్తి భావాన్ని, ధర్మ ప్రచారాన్ని, సనాతన ధర్మ ప్రచారాన్ని, ఇంకా సనాతన ధర్మానికి సంబంధించి ఇంకా అనేక అంశాల్లో భారతదేశ వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ స్వామివారు చేసే సేవలను ప్రపంచ వ్యాప్తంగా చేయడానికి వారు ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. అలా ఒక సంప్రదాయం ఉంది, ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అక్కడికి ఆ దర్శించుకున్నప్పుడు ముఖ్యమంత్రి కానీ, హైకోర్టు నుంచి ప్రధాన న్యాయమూర్తులు కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ, ఇంకా ఎవరైనా దాతలు కానీ వారు సేవల్లో పాల్గొన్న వచ్చాక వారికి వేద ఆశీర్వచనం అనేది లాంఛనంగా అక్కడ జరుగుతుంది. అంతేకాని ప్రత్యేకంగా వారున్న కాటేజీల్లోకి వెళ్ళడం కానీ, వారికి ప్రత్యేకంగా ప్రసాదాలు ఇవ్వడం కానీ, వాళ్ళు ఎక్కడ ఉంటే ఢిల్లీలో ఇంకెక్కడో ఉంటే వాళ్ళని కలవడం కానీ ఇది ఏనాడూ లేదు. కేవలం ఈ ఆరోపణ రమణ దీక్షితులు గారి హయాంలోనే ఎక్కువ వెలుగులోకి వచ్చింది. సరే, ఇంత ఇంకెవరైనా చేశారా అంటే చేయొచ్చు, మనకు తెలియదు. కానీ మీరు ముఖేష్ అంబానీ గారు వచ్చినప్పుడు కానీ, ఇంకెవరో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కానీ ప్రైవేట్ కాటేజీలలోకి వెళ్ళి వాళ్ళు బస చేసినటువంటి చోట్లకు వెళ్ళి ప్రసాదాలు ఇచ్చారని, వారి కోసం ప్రత్యేకమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. వీరే కాదు, ఇంకెవరైనా వారే కాదు, కార్యనిర్వహణ అధికారులైనా ఇంకెవరైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవ చేసే భాగ్యాన్ని సొంతం చేసుకున్న అర్చకులైనా, పరిచారకులైనా, పురోహితులైనా, వేద పండితులైనా, చివరికి కార్యనిర్వహణ అధికారులైనా, ఇంకా కింది స్థాయి అధికారులైనా, మేము సేవకులము, మేము సేవ చేసేది కేవలం వెంకటేశ్వర స్వామికే, మా స్వామి భక్తంతా ఆ వెంకటేశ్వర స్వామికే అనుకోవాలని కానీ పాలకుల కోసమో లేకుంటే ఇంకెవరైనా దాతల కోసమో సంపన్నుల కోసమో అనుకునే ధోరణి రారు పెరుగుతుండడం వల్ల ఈ వికృత చేష్టలకు పరాకాష్ఠనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విష్ణు స్వరూపము అని మన రమణ దీక్షితులు గారు చెప్పడం. రమణ దీక్షితుల గారి మీద ఎంత సానుభూతి వచ్చింది, ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారుగా ఉండగా వారిని పదవిలోంచి తొలగించినప్పుడు 51 పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ లేదు, అన్ని పార్టీల వాళ్ళు అరే అన్యాయం జరిగింది, రమణ దీక్షితుల వారికి 4 దశాబ్దాల పాటు వెంకటేశ్వర స్వామికి సేవ చేశారు, వారు నిజంగా ధర్మంగా మాట్లాడుతున్నారు, ఆలయంలో జరిగే పింక్ డైమండ్ అనుకోండి, ఇంకొకటి అనుకోండి, కోర్టులో జరిగేటివి కానీ ఎన్నో అక్రమాలను బయటకు తెస్తున్నారు, సాధికారికంగా చెప్తున్నారు. వెంకటేశ్వర స్వామికి స్వయంగా అర్చనలు, ఉదయాస్తమాన సేవలు చేసే, స్వామివారి మూల విగ్రహానికి ఆనంద నిలయంలో సేవలు చేసే రమణ దీక్షితుల గారే ఇన్ని మాటలు చెప్తున్నారని అనేకమైనటువంటి విషయాల పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ప్రజలంతా వారికి న్యాయం జరగాలని కోరుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మారాక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పని చేశారు, దానికి హర్షిద్దాం, అందరం కూడా వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే అన్యాయం చంద్రబాబు నాయుడు సమయంలో జరిగిందో దాన్ని తప్పించారు, పునరుద్ధరణ చేశారు, వంశపారంపర్య హక్కులను పునరుద్ధరించి రమణ దీక్షితులు గారితో పాటుగా మరికొందరిని మళ్ళీ విధుల్లోకి తీసుకున్నారు. ఇది చాలా చక్కని విషయం, అంతవరకు బాగుంది. కానీ వీరు కూడా ఒక కృతజ్ఞతలు చెబితే సరిపోతుంది, ముఖ్యమంత్రికైనా, ఈవోకైనా, పరిపాలనా అధికారులకైనా. అది అతిగా వెళ్ళి దాన్ని అధిగమించి ఆ ముఖ్యమంత్రే శ్రీ మహావిష్ణువు కన్నా గొప్పవాడు, ఈ ఇక్కడ అన్యమత ప్రచారం జరగట్లేదు, భక్తులిచ్చే కానుకల వల్ల వైభవోపేతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇవన్నీ అనడం అవకాశవాదంగా కనిపిస్తోంది. రమణదీక్షితుడిగా ఆయన మాట్లాడుతున్న విషయం కాకుండా ఒక అవకాశవాదంతో స్వామికి ఏదో స్వామి భక్తికి విరుద్ధంగా పరిపాలకుల మీద భక్తిని చూపిస్తూ అంటున్న మాటలుగానే స్వార్థపూరితమైన చర్యగానే కనిపిస్తుంది తప్ప, ఒక ప్రధాన అర్చకుడిగా ఒక నిష్కల్మషమైన భక్తితో అతను ఉన్నట్టుగా మాత్రం కనబడడం లేదు. పాఠక్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విష్ణుతో విష్ణుమూర్తి అవుతే వైఎస్ భారతి గారు లక్ష్మీదేవి అవుతుంది. తిరుపతి తిరుమల దేవస్థానానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళినా గానీ లక్ష్మీదేవిని వెంట ఎందుకు పెట్టుకొని వెళ్ళలేదంటని చెప్పి మహాన్యూస్ వీక్షకులు అడుగుతున్నారు. పెద్దలందరికీ కూడా నమస్తే. మంజరి, శ్రీశైలం గారు,
ఇక్కడ రాజకీయ కోణంలో మాట్లాడకూడదు అని స్వామీజీ కూడా చెప్పారు, కానీ రాజకీయ కోణం కాకుండా ఒక విశ్లేషణ పరంగా చూసుకుందాం. మనకి ఈ యొక్క అప్పుడు తెలుగుదేశం హయాంలో ఈ యొక్క ప్రతిపాదికను తీసుకొచ్చి ఏదైతే అర్చకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ రిటైర్మెంట్ ఏజ్ అనేది పెట్టి తొలగించడం జరిగింది. తర్వాత ఇద్దరు ప్రీస్ట్లు అండి వాళ్ళు, ఏబి శేషాద్రి గారు అలాగే ఎంజి మురళి గారు, వీరు ఒక పెట్టి శేషాద్రి గారు అదే వీళ్ళప్పుడు ఇది వంశ పారంపర్యంగా వచ్చే ఏదైతే ఒక సాంప్రదాయం ఉందో ఇది అన్నిటికీ కూడా వర్తించదు అనేది వాళ్ళు ఛాలెంజ్ చేశారు హైకోర్టులో. హైకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత కూడా కోర్టు ఇచ్చిన ఇది మనం ఒకసారి చూసుకుంటే అప్పుడు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు వారు క్లియర్గా చెప్పడం ఏంటంటే హీ హ్యాస్ టర్మ్డ్ ద రిటైర్మెంట్ ఆర్డర్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. అది చాలా క్లియర్గా కూడా ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈవెన్ సుప్రీంకోర్టు కూడా స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ సుప్రీంకోర్ట్ హ్యావ్ టైమ్ అండ్ అగైన్ ట్రీటెడ్ హెరిడిటరీ ప్రీస్ట్ అంటే వంశ పారంపర్యంగా కస్టోడియన్, వాళ్ళు టెంపుల్ కస్టోడియన్ గా సుప్రీంకోర్టు హైకోర్టు రెండు కన్ఫర్మ్ రెండు స్పెషల్ కేటగిరీగా దే ఆర్ ఎంటైటిల్ టు స్పెషల్ బెనిఫిట్స్ నాట్ విత్ స్టాండింగ్ ద అబాలిషన్ ఆఫ్ హెరిడిటరీ రైట్స్. ఏమన్నా పడక అంటే ఇప్పుడు రమణ దీక్షితులు గారిని అనువంశిక పండితులుగా యాక్సెప్ట్ చేయడానికి యావత్ ప్రపంచం వాళ్ళు అంటే ఇక్కడ అది కాదు శ్రీశైలం గారు, ఈ రోజు ప్రేక్షక మహాశైలకి ఎగ్జాక్ట్ గా జరిగింది ఏంటి అనేది ఒక క్లుప్తంగా చెప్పే ప్రయత్నం. ప్లీజ్ పెద్దలు కూడా ఉన్నారు వారు కరెక్ట్ చేయొచ్చు కావాలంటే. మరి అప్పుడు 2018 జరిగిన పరిణామం, హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు చెప్పింది ఏంటంటే మేము పవర్లోకి వస్తే తప్పకుండా కూడా దీన్ని రీఇన్స్టేట్ చేస్తాము, మళ్ళీ కూడా ఏదైతే ఈ యొక్క వంశ పారంపర్యంగా వస్తున్న ఈ ఆచారాన్ని తప్పకుండా మళ్ళీ దీని పూర్వ వైభవాన్ని మళ్ళీ మేము పునరుద్ధరిస్తామని వారు చెప్పడం జరిగింది. మరి వారు పదవిలోకి ఎప్పుడు వచ్చారండి అంటే 2019 రాగానే చేసే కార్యక్రమం ఇదన్నారు. మరి 2019 అయిపోయింది, 2020 సంవత్సరం అయిపోయింది, 2021 మరి ఈరోజు 2021 ఏప్రిల్ నెల వచ్చిన తర్వాత జస్ట్ తిరుపతి ఎలక్షన్స్ ఈరోజు ఎలక్షన్స్ మాధ్యమంగా మనం చూస్తే ఈ టైంలో ఆల్రెడీ తిరుమలలో జరుగుతున్న ఏం జరుగుతుంది అనేది మీరు నేను చెప్పక్కర్లేదు. ఇదే మహా న్యూస్లో జస్ట్ కొన్ని రోజుల కిందట తిరుమల జరుగుతున్న వాటి మీద మనం ఈరోజు గలం విప్పి ఎంతోమంది పెద్దలు కూడా మాట్లాడారు, ప్యానలిస్ట్లో ఉన్న పెద్దలు మాట్లాడారు, చాలామంది కూడా జరుగుతోంది పరిణామం ఏమిటి తిరుమలలో ఎటువంటి జరుగుతున్నాయని తెలుస్తోంది. కేవలం తిరుమలలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు దేవీ దేవతల విగ్రహాలు కూల్చడం దగ్గర నుంచి మన దేవాలయాల్ని ధ్వంసం చేయడం దగ్గర నుంచి రథాలు ధ్వంసం చేయడం దగ్గర నుంచి ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇదే విజయవాడ సమీపంలో ఒకప్పుడు విజయవాడ ఇప్పుడు విజయవాడ అని తీసుకుంటే లిస్టు వేసుకుంటే కూడా ఎన్ని గుళ్ళు ధ్వంసం చేశారు, ఎన్ని గుళ్ళు కనపడకుండా చేశారు, దేవీ దేవతల విగ్రహాలు ఎలా మాయమైపోతా ఉన్నాయి, అన్యమత ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఈరోజు హిందూ సమాజం పూర్తిగా కూడా చూస్తున్న తరుణం. అది మీరు అవునన్నా కాదన్నా మన కళ్ళ ముందు వీక్షిస్తున్నాం, కనబడుతున్నాం. మాము సగటు ప్రజలు అడిగితే చెప్తారు ఏం జరుగుతుంది అనేది. అలాంటి పరిణామంలో ఈరోజు ఎలక్షన్ దృశ్య తిరుపతిలో చేసుకుంటున్న పరిణామాల్ని చూసుకొని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు పదవిలోకి రాగానే తీసుకోవాల్సిన అంశాన్ని పక్కన పెట్టి 2019 వదిలేసి 20 వదిలేసి 21 ఎలక్షన్స్ కి ముందు మాత్రమే అప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది. అఫ్ కోర్స్ వి వెల్కమ్ ఈరోజు అర్చకులకు జరుగుతున్న ఈ యొక్క పరిణామం శుభ పరిణామంగా దాన్ని నిజంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, కానీ ఈ పరిణామం ఇప్పుడు ఎలక్షన్ ముందు ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం తీసుకున్న చర్యగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రెండు, ఎవరైనా కూడా మహాత్ముల క్వాలిటీస్తో పోల్చుకోవచ్చు, శ్రీరామచంద్ర ప్రభులాగా అలా ఉండాలి మన పిల్లలు చెప్పేవాళ్ళు, మన అమ్మమ్మలు చెప్పేవాళ్ళు, ఈ ఎందుకు పెద్దల దేవుడు దేవీ దేవతల కథలు మనకు ఎందుకు వినిపించేవాళ్ళు, అంత గొప్పగా మనం తయారు కావాలి, అలాంటి క్వాలిటీస్ అవలంబించాలి అని మన పెద్దలు చెప్పేవారు. మరి అవన్నీ పక్కన పెట్టేసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో మీరు కంపేర్ చేయడం అనేది అంటే కేవలం అంటే రాజుగా అంటే అప్పుడు రాజులు వెళ్ళేవారు కాబట్టి రాజుని గౌరవించేవారు, తండ్రితో పోల్చేవాళ్ళు అది ఓకే, కానీ ఈరోజు భగవంతుడితో పోల్చడం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనడం ఇది పూర్తిగా కూడా పార్టీకి అతీతంగా ఒక హిందూ సోదరిగా హిందూ బంధువుగా పూర్తిగా ముక్త స్థాయిలో ఖండించడం మాత్రం తథ్యం. ఇది చాలా తప్పు. మీరు అనడానికి మీరు పెద్దలు పూజ్యులు చదువుకున్న వాళ్ళు, మీరు ఎలాంటి ఇది ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి, ఇందాక కూడా పెద్దలు చెప్పినట్టుగా మీరు మనం చూడండి, మన పీఠాధిపతులు వస్తున్నా కూడా ఎంతటి పెద్దవాళ్ళైనా వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పీఠాధిపతి మాత్రమే అక్కడ ఉంటారు, వాళ్ళని కనీసం కూడా అది మనం వాళ్ళకిచ్చే గౌరవం, మనం వాళ్ళకిచ్చిన గౌరవం. కానీ ఈరోజు
ఇంత ఆ స్థాయిలో ఉన్న స్వాములు, స్వామీజీలు, పీఠాధిపతులు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయాలకో, లేకపోతే మంత్రుల కార్యాలయాలకో, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలకో వెళ్లాల్సిన అవసరం వాళ్ళకే వచ్చింది? వారి యొక్క ధర్మం ధర్మ ప్రచారం చేయడం, రాజకీయ ప్రచారం చేయడం కాదు, రాజకీయ నాయకుల మెప్పుల కోసం మాట్లాడడం కాదు. అది ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఎలాంటి వాళ్ళైనా ఇది ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం. రమణ దీక్షితులు గారు ప్రధాన అర్చకులు కాకముందు అసలు టీటీడీకి ఒక ప్రధాన అర్చకులు ఉంటారు, వాళ్ళు వివాదాలలో చిక్కుకుంటారు, ఇలాంటి అంటే విఐపీలకు వెళ్ళి ప్రత్యేక దర్శనాలలో ఫైర్వీల్ చేస్తారనేటటువంటి అంశం ఎక్కడా ఇన్లేదు. రమణ దీక్షితులు గారే ఎందుకు వివాదాస్పదంగా మారారు? చూడండి, ఇప్పుడు చాలా అంశాలు వస్తాయండి, ఇది ఒకటే కాదు. వాస్తవానికి అర్చకోహి స్వయం విష్ణు చరరూపేణ సంశయ అంటారు. అర్చకుడు అంటే ఆ గుళ్ళో ఉండేటువంటి విష్ణు కదలడు, ఈయన కదులుతాడు, అంటే ఈక్వల్ టు యాజ్ గుడ్ యాజ్ విష్ణు. అలాగే నా పృథ్వీ, అది ఇందా మనం చెప్పుకున్నాం, రాజు కూడా విష్ణు యొక్క అంశయే. అయితే రాజు ఎలా ఉంటే, వేణ మహారాజు అని ఒక మహారాజు, వాడు దుర్మార్గుడు. అప్పుడు మీరు భాగవతంలో ఇవన్నీ చదివితే శాస్త్రం తెలుస్తుంది, మరి వాడు భూమికి భారంగా ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులే వారి యొక్క మంత్రబలం చేత వాడిని చంపి పృథు మహారాజును పుట్టించారు. అది మనకి సార్ ఏదో ఫోన్ వచ్చింది. సో మరి మనం ఇక్కడ చూడొచ్చు, దేవుడికి ఒక్క రూపాయి అయినా వచ్చిందా గవర్నమెంట్ నుంచి? నెంబర్ వన్, దేవుడి సొమ్ము పట్టుకెళ్ళడమేనా? స్వాహా, మీరు గమనించండి, దేవాలయ భూములు ఏదో వాటికి ఏదో పేరు పెట్టారండి అప్పట్లో. ఏం పేరంటే నిరర్ధక ఆస్తులు. మన అలాగే ఇప్పుడు 20 లైవ్లు పెట్టినట్టు పెట్టి సోషల్ మీడియాలో గడ్డి పెట్టేసరికి వెనక్కి తీసుకున్నారు. భక్తులు ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? స్వామివారి సేవలో అది ఉపయోగపడాలని. అలాగే కాంచన సినిమా నటి, ఆవిడ ఆస్తి ఏదో ఇచ్చింది, ఆ ఫోటోలు అవి ఫేస్బుక్లో చూసాం, ఆ ఆస్తి తీసుకున్నారు. ఆ తీసుకునే సమయంలో ఆవిడ ఎక్కడా కనపడలే. కోట్ల ఆస్తి ఇచ్చిన వాళ్ళకి ఏమీ ప్రయారిటీ లేదు, ఎవరెవరో కూర్చున్నారు. అలాగే మనకి తెలుసు, చైర్మన్గా చెప్పబడే వ్యక్తి ఏదో అన్ని ఎడారి మతాలకు సంబంధించిన దేవుళ్ళ పేర్లు ఉచ్చరించి వాళ్ళ దయ అన్నాడు, కానీ వెంకటేశాని దయ అనలేదు. చాలా బర్నింగ్ పాయింట్ అది. తినేదేమో వెంకటేశాని సొమ్ము, పాడేది ఎడారి మతాల పాట. ఓకే, మరి అంటే ఇవన్నీ రమణ దీక్షితుల గారికి ఎందుకు దృష్టిలోకి రాలేదు? ఇంకొక పాయింట్ కూడా అడిగేస్తున్నాను, ఏమిటంటే ధర్మ దర్శనం ఎక్కువ మందికి అవుతుందా? అన్ని డబ్బుల దర్శనాలేనా? తిరుమల వ్యాపార కేంద్రమేనా? తిరుమల ఓన్లీ ఆదాయ కేంద్రమేనా? తిరుమల లేక దైవ దర్శనము ధర్మం కోసం ఏమన్నా ఉందా? శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు రోజు 400 మంది వెళ్తున్నారంటే ఒక్కోడికి 10,000, ఎన్ని లక్షల